ఫోటోస్ అయితే ఈ వీడియోలో ఐ విల్ బి షోయింగ్ ఆల్ ద ప్రీ ప్రిపరేషన్ అనమాట విచ్ ఆర్ గోయింగ్ ఫర్ ఇషితాస్ బర్త్డే. ఇనీషియల్గా అసలు చేయకూడదు అనుకున్నాను బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల, బట్ దెన్ ఇషిత వాజ్ సో ఎక్సైటెడ్ సాటర్డే కోసం. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది, తన ఫ్రెండ్స్ వస్తారు, కేక్ కట్ చేస్తాను, యూ నో ఆల్ ఆఫ్ దాట్. సో ఇంకా సరే అని చెప్పేసి చేస్తున్నాను, అండ్ సింపుల్గానే ఇంట్లోనే చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ మాట్లాడుకుని పెట్టుకున్నాను అనమాట, అంటే డెకరేషన్ కానీ ఫుడ్ కానీ కేక్ కానీ అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసాను ఆల్రెడీ. I think they would love this, right, Ishita? Of course they will. Ishita, let's go and check out gifts for the boys. Look at this. Build and create robotics. Whoa. Hey, Ishita, rock art. You love to do rock art, right? Yeah. అలా స్టార్ట్ అయినాయి అనమాట ఇషిత బర్త్డే ప్రిపరేషన్స్. ఇది థర్స్డే ఈవినింగ్, ఆ రోజు వాల్మార్ట్కి వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ టైం కదా, సో బోల్డ్ని టాయ్స్ అన్ని షాప్స్ నిండా ఉండే. నార్మల్ టైమ్స్లో అయితే అమెజాన్లో ఆర్డర్ చేస్తాను, బట్ చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని ఇక్కడే కొనేసాను. తనకి ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ అందరికీ కొన్ని గిఫ్ట్స్, అదంతే మీకు వీడియోలో చూపిస్తాను కొన్ని కొన్ని అయితే. నెక్స్ట్ మేము టార్గెట్కి వెళ్ళాం. టార్గెట్లో కూడా ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదైనా అయినో పెద్ద గిఫ్ట్తో పాటు చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు అని అక్కడికి వెళ్ళి అక్కడ డాలర్ సెక్షన్లో కూడా కొన్ని చూసాము. అండ్ దెన్ యా, అక్కడ స్టాఫ్ అంతా దే ఆర్ లైక్ వెరీ నైస్. మొత్తం కార్ట్ అంతా కూడా డిసిన్ఫెక్ట్ చేయమని చెప్తే వచ్చి దే వర్ డూయింగ్. అండ్ డబుల్ లేయర్ ప్రొటెక్షన్ వేసుకోవాలి అని యూనో ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాము, వింటర్ కదా. సో ఎనీవేస్, సో దాని తర్వాత మేము క్లోత్ సెక్షన్కి వెళ్ళాము. మెయిన్ రీజన్ ఎందుకు వచ్చాం అంటే టార్గెట్కి, ఇషిత బర్త్డే డ్రెస్ నేను ఇండియా బొటిక్లో కుట్టించాను. కానీ రోజంతా ఫ్రాక్ వేసుకోవడానికి ఏదైనా కంఫర్టబుల్గా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడానికి, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వేసుకోవడానికి నేను ఇంకేమీ కొనలేదు. లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది, అవును కదా ఎనీ లైక్ నార్మల్ రెగ్యులర్ డ్రెస్ లేదు, టార్గెట్లో ఏదైనా దొరుకుతుందా అని. అయితే వి వెంట్ దేర్. అప్పా వచ్చింది ఇషిత బర్త్డే డ్రెస్ కొనటాను కంటే ముందు నేను మళ్ళీ యాజ్ యూజువల్గా బేబీ సెక్షన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న బుజ్జిబుజ్జి బేబీ గర్ల్ క్లోత్స్ మళ్ళీ చూడటం స్టార్ట్ చేశాను. ఎన్నిసార్లు చూసినా ఇద్దరు అమ్మాయిలు ఉన్నా నాకు మళ్ళీ వెళ్ళి ఆ బేబీ గర్ల్ క్లోత్స్ చూడాలనిపిస్తుంది. బట్ ఎనీవేస్, టార్గెట్లో చాలా బాగుంటాయి హాలిడే స్టఫ్, హాలిడే క్లోత్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్. గుడ్ ప్లేస్ టు బై కిడ్స్ అవుట్ఫిట్స్, దట్ ఈస్ మై ఫేవరెట్ షాప్. అండ్ యా, సో కొంచెం సేపు బేబీ సెక్షన్ చూసేసిన తర్వాత ఇషిత సెక్షన్ కూడా వెళ్ళాను. బట్ వాళ్ళ దగ్గర మోస్ట్లీ రెడ్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ యునో, అంటే హాలిడే టైం కదా క్రిస్మస్ టైము, సో అయ్యే ఉన్నాయి. నాకేమో ఇంత ఫ్యాన్సీగా నాకేమీ అంత వెయ్యాలనిపించలేదు, ఎనీథింగ్ వార్మ్ కోజీ వింటరి చూద్దామని. దాని తర్వాత నేను ఐ వెంట్ టు టీజే మ్యాక్స్ అగైన్. బట్ ఇక్కడ స్వెటర్స్ని ప్యాంట్స్ చాలా మంచి సేల్ ఉంది. ప్యాంట్స్ అనే $6కి స్వెటర్స్ కూడా చాలా తక్కువ రేట్కి ఉన్నాయి. అండ్ ద వన్ థింగ్ విచ్ వీ ఆఫన్ నీడ్ ఇస్ ప్యాంట్స్, బికాజ్ అవి ఎప్పుడు పొట్టయిపోతూ ఉంటాయి. అండ్ ఇషితాకి ప్యాంట్స్ అయిపోయినాయి, సో గణేష్ అయితే ఫాస్ట్గా ఒక 3-4 ప్యాంట్స్ తీసేసుకున్నాడు. అండ్ ఒక 2 కలర్ఫుల్ స్వెట్ షర్ట్స్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత నేను పిల్లల్ని ఇంకా కార్లో పెట్టేసి క్విక్గా టీజే మ్యాక్స్కి వెళ్ళాను, ఇంకేదైనా డ్రెస్ దొరుకుతుందా అని. అండ్ నన్ను అడిగారు కదా థ్యాంక్స్ గివింగ్కి మీరు ఏదైనా కుక్వేర్ సెట్ ఏం తీసుకున్నారని. నేను లాస్ట్ ఇయర్ అది మేసీస్లో తీసుకున్నానండి, అది ఇప్పుడు స్టాక్ అయిపోయింది. మీరు చూడండి, ఆల్ క్లాడ్ కంపెనీ బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు చూపించాను చూడండి ఇంకోటి క్యాల్ప్లాన్, అది కూడా చాలా బాగుంటుంది. టీజే మ్యాక్స్లో మీకు అప్పుడప్పుడు వెళ్తే కూడా మంచి డీల్స్లో చాలా బాగా కుక్వేర్ సెట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఆల్సో సో మెనీ అదర్ డెకరేషన్ ఐటమ్స్. నేను అసలు ఎక్కువసేపు లేను, ఎందుకో ఇక్కడ ఈ సెక్షన్కి ఒకసారి వచ్చాను చూడాలనిపించింది. అండ్ దెన్ ఐ జస్ట్ వెంట్ బ్యాక్. అండ్ ఇక్కడైతే నాకు దొరికింది లక్కీగా, అది ఏం దొరికింది అనేది మీకు చెప్తాను. బట్ ఆ రోజు రాత్రి 12:00 ఇంకా ఇడ్లీ పిండి అంతా గ్రైండ్ చేశాను. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు నేను గణేష్ అయితే ఆఫ్ తీసుకున్నాను. Mom, which one do you want? Apple or chocolate? Yummy, what about baby. Apple juice and chocolate and chocolate and apple? She was getting the chocolate because she liked it. Friday morning, Ishita chata kasta thai tea coffee tautu, dan chata kon homeworks chepichanu. Learning about outer space, you know what silly mamude got? What? Ice cream stuff. Ishita, I don't want you to go to outer space. ఎన్నిసార్లు చెప్పాను అవుట్ ఆఫ్ స్పేస్ గురించి మాట్లాడుకొని?
Hi everyone, tomorrow is my birthday and mom's just picking out some presents and some beautiful dresses for my birthday. I'll turn 6 years old today. Not today, tomorrow you're going to be 6 years old, Ishita. 6 years old. ఈ రోజు మనం గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి, డెకరేషన్ చేయాలి, ఫుడ్ పెట్టాలి, ఫుడ్ కి సంబంధించిన ప్రీ వర్క్ చేయాలి. అను కూడా వచ్చేస్తావా? I guess Shilka would want to eat a piece of my birthday cake. Oh. Hi everyone, this is what we are going to talk. Hi. What are we doing today? Ishita, you know what is going to be your birthday gift? What? It's your favorite thing ever. Like, chala ishtamaina amma appa kodnaru meeku. She was so excited for her birthday, Ishita. And so, idi nenu TJ Maxx-lo konna outfits. ఆల్మోస్ట్ 3 కొన్నాను, 3 సిమిలర్ కలర్స్. వేసి చూడటం కుదరలేదు కదా, ఇంటికి వచ్చి ఇంట్లో తనకి ఏది బాగుంటుందో అది చూసి మిగతా 2 రిటర్న్ ఇచ్చేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి నేను 3 అయితే తీసుకుని వచ్చాను. దిస్ వన్ స్కర్ట్ మోడల్, దానికి సాక్స్ కూడా వచ్చిందని నాకు నచ్చింది. ఇట్ వాస్ అరౌండ్ $15. అండ్ ద అదర్ వన్ ఇస్ దిస్ ఫ్రాక్. ఇది ఇషితాకి అన్నిటి కంటే ఎక్కువ నచ్చింది అండ్ గణేష్కి కూడా అన్నిటి కంటే ఎక్కువ నచ్చింది. సో ప్లానింగ్ టు కీప్ దిస్ అండ్ రిటర్న్ ద అదర్ అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఎంత ఇదేంటి తక్కువ రేట్ ఉన్నా సరే భలే ఎలిగెంట్గా అనిపిస్తాయి నాకు టీజే మ్యాక్స్లో సమ్టైమ్స్ క్లోత్స్. అండ్ దిస్ ఇస్ ద అదర్ వన్. అబ్బా ఎన్ని యూనికార్న్ క్లోత్స్ అంటే ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ మోర్ అండ్ మోర్ యూనికార్న్. ఓకే, పొద్దున్న అయితే కిడ్స్ హ్యాడ్ ఫ్రెంచ్ టోట్స్, కిడ్స్ కాదు ఇషిత హ్యాడ్, శ్రీనికా కాస్త ఇష్టం లేదు. అండ్ దెన్ ఎవరికి తెచ్చావు? ఇది ఎవరికి తెచ్చావు చెప్పు. And we have another one of that. And we got... Oh, what's this? That's a family game, Amma. So this is for the boys and girls. And this one is for the big girls. Yep. It's called making bracelets. Yay! Those were some of the gifts which we got from Walmart for her friends. ఆ తర్వాత లంచ్కి నేను కట్ పొంగల్ చేశాను బికాస్ ఐ హ్యాడ్ అ డాక్టర్ అపాయింట్మెంట్. ఐ హ్యాడ్ టు లీవ్, ఇదైతే ఫాస్ట్గా అయిపోతుందని చేసి తన డే కేర్లో అంటే తన నానీ దగ్గర లంచ్ డ్రాప్ చేసి అక్కడి నుంచి ఐ వెంట్ టు మై డాక్టర్ అపాయింట్మెంట్. ఇది నుంచి కూడా గణేష్ నేను లీవ్ తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే ప్రిపరేషన్స్ ఒక్కటే కాదు, పొద్దున్న ఫ్రెండ్స్ తోటి వీ వర్ టాకింగ్ అబౌట్ వెబ్సైట్లో కావాల్సిన చేంజెస్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు కాల్ ద బ్యాంక్ టు సెటప్. చాలా ఉన్నాయన్నమాట, 1-2 hours మార్నింగ్ దానికే అయిపోయింది. ఫాస్ట్ ఫాస్ట్గా పొంగల్ కుక్ చేసి దానికి ఇచ్చేసి ఇప్పుడైతే నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఈ రోజు నా యాన్యువల్ చెకప్. నౌ వన్స్ యూ హ్యావ్ కిడ్స్ కదా, చాలామంది యాన్యువల్ చెకప్కి వెళ్ళరు. ప్లీజ్ మేక్ ష్యూర్ అండి దట్ యూ గో ఫర్ యువర్ యాన్యువల్ చెకప్. దాట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే వర్క్ ఎక్కువ అయిపోవటం వల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నా హెల్త్ మీద. సో సమ్టైమ్స్ ఏం తింటున్నానో నాకు అర్థం కావట్లేదు, విచ్ ఐ అగ్రీ. బట్ హోప్ఫుల్లీ ఇంకొక 1 ఇయర్లో అన్నీ కొంచెం కూల్ డౌన్ అయ్యి ఐ విల్ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ మైసెల్ఫ్. బట్ అట్ దిస్ టైమ్ జస్ట్ గ్రైండింగ్ అండ్ వర్కింగ్ హార్డ్ అండ్ బికాస్ నేను ఒకటి కొత్తగా స్టార్ట్ చేశాను, దానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. అండ్ ఇంకా నా హెల్త్ కూడా నేను ఇంకా వర్కౌట్ అంటే ఇంకా పిల్లలతోటి అసలు ఇంకా టైం ఉండట్లేదు. సో అంతా నెగ్లెక్ట్ చేశాను. సో కొంచెం పౌండ్స్ అటు ఇటు అండ్ జస్ట్ ఫ్లక్చువేటింగ్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ రైట్ నౌ. బట్ హెల్త్ చెకప్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్లూ షాట్ కూడా వేయించుకుంటున్నాను. ఈరోజు లైవ్ రమ్మని చాలామంది అడుగుతున్నారు నన్ను, బర్త్డే రోజు కదా లైవ్ రావచ్చు కదా అని. ఇప్పుడు చూడండి, నేను ఇషిత బర్త్డే కోసం అని చెప్పేసి లైవ్ వస్తే ఏమైనా యూజ్ ఉంది? ఇషితాకి మీ కామెంట్స్ ఎనీవేస్ అర్థం కాదు, సో దెర్ ఈస్ నో పాయింట్. అండ్ మాక్సిమం మీ కామెంట్స్ అందరికీ నేను రిప్లై ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్కి రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా నేను ఎప్పుడు ఉండనండి. సో ఐఎమ్ ఎనీవేస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. సో మళ్ళీ లైవ్లో వచ్చి యూనో మెసేజెస్ అంతా వెళ్ళిపోతూ ఉంటాను, నేను అందరికీ ఆన్సర్ ఇవ్వలేను అనిపిస్తుంది. సో అందుకనే నేనైతే లైవ్ ఎక్కువ ప్రిఫర్ చేయను రావటానికి. బట్ ఐ కీప్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ వియర్ కామెంట్స్. సో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా, వీడియో సజెషన్స్ లైక్ యూ కెన్ సజెస్ట్ మీ వాట్
వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మోర్. సో అవన్నీ కూడా నేను రాసుకుని పెట్టుకుని ఆ వీడియోస్ కూడా నేను డెఫినెట్ గా చేస్తాను యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వ్లాగ్ మా సిరీస్. ఇన్స్టాగ్రామ్ ఇలా ఓపెన్ చేయగానే మొత్తం నిహారిక వెడ్డింగ్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి, ఎంత బాగున్నాయి కదా. ఐ లవ్ ఆల్ అవర్ అవుట్ఫిట్స్, షీస్ లుకింగ్ సో క్యూట్. మీకు నచ్చినాయి అన్ని అఫ్ కోర్స్ అందరూ చూసే ఉంటారు ఈ పార్ట్. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఇల్లంతా కొద్దిగా డీప్ క్లీనింగ్ చేయడానికి అయితే ట్రై చేశాను, బికాస్ ఎనీవేస్ లీవ్ తీసుకున్నాను కదా. సో మంచిగా కిచెన్ హాల్ ముందు గది వెనకాల గది టాయ్స్ అన్ని సర్ది లోపల పెట్టి, అంటే కొంచెం ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కొంచెం ఇల్లు బాగుంటే బాగుంటుంది కదా, చాలా నార్మల్ కదా. సో దాట్స్ వాట్ ఐఆమ్ డూయింగ్ ఓవర్ హియర్. వైల్ శ్రీనిక ఈవినింగ్ ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇద్దరు హలో, అన్ని తినకూడదు ఒకేసారి, బుడంకాయ కొంచెం కొంచెం తినాలి. నీకు అన్ని ఎందుకు ఇచ్చేసారు అప్ప? అప్ప అన్ని ఎందుకు ఇచ్చేసారు? గణేష్ అన్ని ఎందుకు ఇచ్చావమ్మా, కొన్ని చాలు కదమ్మా దానికి. ఇదేమో మిల్క్ తాగేసి ఫస్ట్, తర్వాత చాకో చిప్స్తో చేసిన కాన్ఫ్లెక్స్ అంటే ఇద్దరికి చాలా అంటే చాలా ఇష్టము. సో దట్స్ వాట్ దే ఆర్ హ్యావింగ్ హియర్. అండ్ వైల్ దే ఆర్ హ్యావింగ్ దట్, నాకు నేను ఈసారి ఇషిత బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన డెకరేషన్ నామంతటి నేను చేయలేదండి, నేను ఇంకొకరిని పిలిపించాను అనమాట చేయటానికి. సో వాళ్ళు ఇంటికి మొత్తం డెకరేషన్కి సంబంధించిన సప్లైస్ అంతా తెస్తా ఉంటే నేను పక్క నుంచి టీ పెట్టాను వేడి వేడిగా. ఇంతకీ నా జింజర్ టీ యూనో ద రెసిపీ విచ్ ఐ షేర్డ్ కదా రెస్టారెంట్ స్టైల్ టీ, అది ఎంత నచ్చిందో అందరికీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. ఊ అండ్ దాట్స్ కవిత, తన గురించి అయితే మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో టుడేస్ డిన్నర్ ఇస్ గోయింగ్ టు బి పాలక్ పన్నీర్. ఇష్టా యు నో వాట్స్ టుడేస్ డిన్నర్? పాలక్ పన్నీర్ విత్ రోటీ అండ్ చీజ్. యమ్మీ శ్రీనిక, అమ్మ పాలక్ పన్నీర్ చేసేదా ఫాస్ట్ గా? ఓకే, యు ఎంజాయ్ చీరియోస్. నేను పాలక్ పన్నీర్ కోసం పాలక్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశాను, దాన్ని గ్రేవీ ఎలా చేస్తానో ఐ విల్ బి షోయింగ్ యూ నౌ. కీప్ వాచింగ్. టీ అయిపోయింది, ఫాస్ట్ ఫాస్ట్గా టీ తాగే లోపల కొంచెం మసాలా స్పైసెస్ అండ్ కొన్ని ఆనియన్స్ వేయించేసి గ్రైండ్ చేసేస్తాను, అండ్ దెన్ వీ షుడ్ బి రెడీ. అండ్ టుడే ఐ ఆల్సో రికార్డెడ్ హౌస్ టూర్, సో దాట్స్ ఆల్సో గోన్ గో వెరీ సూన్. ఎస్ ఇషిత, ఇందాక నువ్వు ఫైట్ చేసావు దానికి డేకే నుంచి అది రాగానే దానికి నచ్చింది ఇవ్వలేదు ఇష్ట. దట్ ఇస్ నాట్ దట్స్ నాట్ బీయింగ్ లైక్ ఎ గుడ్ సిస్టర్. ఇప్పుడు షేర్ చేస్తే మరి ఇందాక ఎందుకు షేర్ చేయలేదు? నీకు వద్దకపోతే దానికి ఇచ్చేయటం షేరింగ్ కాదు, నీకు నచ్చిన దానికి ఇవ్వటంలో ఉంటుంది షేరింగ్. ఇది ఇషిత శ్రీనిక ఫేవరెట్ ఫుడ్ అనమాట, మాకు కూడా చాలా ఇష్టం. సో అదే ఈరోజు మీతోటి షేర్ చేసుకుంటున్నాను, చేసుకోండి ఇలాగా ఎంత బాగుంటుందో. ముందైతే నేను ఇందులో బటర్ యాడ్ చేసి అందులో ఫ్రెష్ స్పైసెస్, మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ చూసారంటే నేను ఆ ఫ్రెష్ స్పైసెస్ వేసి ఏదో ఒక మసాలా గ్రేవీ అయితే ముందు రెడీ చేస్తాను. సో ఇక్కడ క్లియర్గా కనిపించిపోతున్నాయి కదా నేను ఏమేమి వేసాను, అది సోంప్ అనమాట. అండ్ మనం విడిగా కూడా క్యూమిన్ పొడి కొరియాండర్ పొడి వేసుకోవచ్చు, నేను అదే జీరా మళ్ళీ జీరా పొడి కొరియాండర్ పొడి ఎందుకు వేసుకోవటం అని అది కూడా నేను ఇందులోనే వేయించేసుకుంటున్నాను. వేయించుకుని మనం నార్మల్గా క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవడమే, అండ్ దెన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్. ఇదంతా మనం గ్రైండ్ చేసేస్తాం కాబట్టి షేపులతోటి సంబంధం లేదు, క్విక్గా కూడా అయిపోతుంది. కొంచెం ఆనియన్ అది వేగిన తర్వాత అందులో టమాటో వేసేసుకుని జీడిపప్పులు కూడా కొన్ని వేసుకోండి. ఇది కొద్దిగా మగ్గిపోయేటానికి పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు టీ అయితే చేసేసుకుందాం రండి. సో వేడి వేడిగా టీ తాగి నేను కవిత సంగవి మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట డెకరేషన్స్ గురించి, నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ గురించి. మనలో చాలామంది అంతా మనమే చేసేయచ్చు అని అనుకుంటారండి, అంటే మనకి ఇష్టం ఉంటే అఫ్కోర్స్ అంతా మనమే చేయొచ్చు. కానీ ఇప్పుడున్న నేను పరిస్థితుల్లో యూట్యూబ్ పునర్వి, ఆఫీస్ వర్క్, పిల్లలు యూనో బాగా స్ట్రెస్ఫుల్ అయిపోయింది నాకు. సో ఐ హవ్ డిసైడెడ్ దాట్ నేను కవిత హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. కవిత నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, తన శ్రీమంతం డెకరేషన్ కూడా చేసింది అండ్ నేను తన దగ్గర ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సప్లైస్ ఉన్నాయి. అలా మనకి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళ టాలెంట్ కూడా మనకి చూపించినట్టు ఉంటుంది కదా, యూనో వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. So that's what I have decided to do this time, to outsource some of the work, and that is again a reason, or I should say a big thing to be successful, to know when you have to outsource your work. So adi telusukotam chaala important. Ikkadaithe na
టొమాటో అంతా మగ్గిపోయింది, అది చల్లారటానికి పక్క నుంచి పైన డెకరేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ హియర్ కవిత ఇస్ యూజింగ్ రింగ్, అంటే నాకు ఆ రౌండ్ రింగ్ కావాలి అని డెకరేషన్స్ అని అడిగాను. తన డ్రెస్ మ్యాచ్ అయ్యేటట్టు ద థీమ్ ఇస్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అండ్ బర్డ్ థీమ్. సో ఇక్కడైతే ఈ వీడియోలో మీకు కొంచెం చూపిస్తాను, అండ్ యాక్చువల్ బర్త్డే వీడియోలో అయితే మీకు కంప్లీట్ డెకరేషన్ కూడా చూపిస్తాను. బట్ షీ ఇస్ సచ్ ఎ పేషెంట్ గర్ల్ కవిత, అన్ అమేజింగ్. అంటే తనకి తన ఫేస్బుక్ డీటెయిల్స్ అంతా అయితే మీకు కింద ఇస్తానండి, మీరు ఈ ఏరియాలో ఉంటే మీరు డెఫినెట్గా తను సంప్రదించవచ్చు. తన దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అన్ని మెటీరియల్స్ ఇండియా నుంచి తెప్పించుకుంది. సో షీ హాస్ ఎవ్రీథింగ్ అండ్ యా, అ వెరీ వెరీ క్రియేటివ్ పర్సన్. విచ్ వన్ డు యు లైక్? యు లైక్ దిస్ వన్ ఆర్ దిస్ వన్? వెయిట్, ఐ లైక్ దిస్ వన్. దిస్ వన్ బికాజ్ ఆఫ్ యు హావ్ పింక్ ఇన్ ఇట్? యా, ఐ లైక్ ఇట్. And Sangavi is taking care of cake making because Sangavi runs a bakery in her home. Ante chala, ante I think almost 1 year nunchi she has been making cakes in and around Charlotte area. So meek evarkaina manchi manchi yummy cakes kavalante you can contact Sangavi. Tana details kuda aithe meeku kinda aithe isthanu. Ippudu palak paneer manam complete chesaddam. Butter esi munduga gravy chesukunnan kada adantha aithe indulo paste vesesanu. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం. మనకు కారంగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారని నేను ఇంకా గ్రీన్ చిల్లీస్ వేయలేదు ఇందులో, కారం వేసానని. సో అది ఇంకొంచెం వేయించాలండి. అది వేగిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్, అంటే పాలకూర అందులో వేసేసి దాని తర్వాత మనం పాలకూర వేయగానే ఇలా మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట, మూత తీస్తే ఇలా మర్చిపోయాను పేరు ఏమంటారు, బట్ పైకి వచ్చేస్తూ ఉంది. సో అది చేతులు కాలకుండా జాగ్రత్తగా ఉండండి. సో నేను అందులో కొంచెం ఫెనుగ్రీక్ కస్తూరి మేతి కొంచెం క్రష్ చేసి అందులో వేసి పడినంతా పక్కన తుడుచుకుంటూ ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసాను. తర్వాత అందులో పన్నీర్ పీసెస్ వేసేసి మనకు కావాలంటే లాస్ట్లో క్రీమ్ వేసుకోవచ్చు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం పాలు యాడ్ చేస్తాను అంతే. అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసాను. అండ్ దట్స్ ఇట్. సో సింపుల్, సో యమ్మీ. సో నాకు మీరు చేసుకుని ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. పాలక్ పన్నీర్ రెసిపీ ఆఫ్ కోర్స్ బోలంద మంది ఆల్రెడీ చేసే ఉంటారు, మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది. బట్ యా, వన్ ఆఫ్ మై కిడ్స్ ఫేవరెట్. అండ్ ఇక్కడ కనిపించిన మినీ నాన్ ఆల్డీస్ నుంచి తీసుకుని వచ్చాడు గణేష్. పర్ఫెక్ట్ సైజ్, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ దీన్ని మాకు టోస్ట్ చేయడం కూడా బాగా ఈజీ అయిపోయింది. బ్రెడ్ టోస్టర్ ఉంది కదా, అందులో దీన్ని పెట్టి వేయించేస్తే ఎంత మంచిగా టోస్ట్ అయ్యి బయటకు వచ్చిందో, అండ్ టేస్ట్ కూడా బాగుంది. సో రెండు తింటే ఈ హ్యాపీగా సరిపోయింది. సో దాట్స్ వాట్ వీ హ్యాడ్ ఫర్ డిన్నర్. అండ్ ఇక్కడ ఒక స్టోరీ అయిందనమాట, శ్రీనికకి పన్నీరు అంటే ఇద్దరికి బాగా ఇష్టం. షీ వాజ్ అబౌట్ టు ఈట్, అప్పుడు దాని చెయ్యి కాలిపోయింది, అంటే వేడివేడిగా పెట్టేసిన చెయ్యి వద్దంటున్నా. సో పాపం ఇంకా ఫుల్ ఏడిసింది. అండ్ తన చెయ్యి కాలిపోతే తనకి ఇంక మేము ఐస్ పెట్టి ఇంకా మళ్ళీ టీవీ ఆన్ చేసి డానియల్ టైగర్ పెట్టి ఇంకా దానికి పెట్టడానికి చూసాము. లేకపోతే అసలు యూజువల్గా ఏమీ అవసరం ఉండదండి టీవీ, బికాస్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ కదా, హ్యాపీగా తినేస్తారు. బట్ యా, సమ్టైమ్స్ అలాంటి జరిగినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి థ్యాంక్ గాడ్ వి హావ్ టీవీ. యాజ్ ఎ 5 year old girl, this is your last meal. You love this kada amma, ne amma chesindi. Okay, పిల్లలు తినేసి వాళ్ళని నిద్ర పెట్టేసిన తర్వాత రాత్రి 10:30కి నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి కూర్చున్నాను. అండ్ దెన్ ఐ థింక్ ఆల్మోస్ట్ నాకు కవితకి రాత్రి 2:30-3 o'clock అయినట్టుందండి, మొత్తం డెకరేషన్స్ అంతా కంప్లీట్ చేసి ఎలా చేయాలి అనేసరికి. సో బాగా లేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్ ఇషిత బర్త్డే సెలబ్రేషన్స్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ ఎంజాయిడ్ వాచింగ్. అండ్ లాట్స్ ఆఫ్ మోర్ థింగ్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.